అంటే మరొకటి మీ వ్యక్తిగతంగా అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అంటే మీరు వ్యాపారవేత్తగా ఉన్నారు, మీ భూములు కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారన్న ఒక దీన్ని అపవాదం ఒట్టగట్టుకున్నారు, విమర్శలు వస్తున్నాయి. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత, ప్రత్యేకంగా జనసేన లాంటి పార్టీలు ఉన్న తర్వాత దాన్ని ఎలా క్లియర్ చేసుకోగలుగుతారు మీరు? నేను భూములు 1997లో కొనుక్కున్నానండి. నేను ఒకటే చెప్తున్నాను, ఒక్క సెంటు ప్రభుత్వ భూమి ఉన్నా దాని మీద నేను అక్రమ కట్టడాలు చేసినా కూల్చేయండి, తీసుకోండి. మీరు 30 ఏళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఎందుకు అపవాదులు వేస్తున్నారు? నేను రాజకీయంగా వచ్చానా? నేను ఇదే చెప్తున్నాను, ఒక్క సెంటు ఉన్నా కూడా నేనే ఇచ్చేస్తాను. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వాళ్ళ మీద మేము పోరాటం చేస్తున్నామండి. జనసేన పార్టీ తరఫున నేను ప్రభుత్వ భూములను ఆక్యుపై చేస్తే పవన్ కళ్యాణ్ గారు నన్ను పార్టీలోంచి తన్ని తవరవేస్తారు. ఆయన నిజంగా నాలాంటి నాయకులు కావాలని ఆయన కోరుకుంటున్నారు. అంతేగాని కబ్జాదారులు, కూనీకోరులు నాయకులుగా వస్తే ఎప్పుడో సీఎం అయిపోతారు ఆయన. ఆయన ఏరి కోరి తన నాయకులను తీసుకొస్తున్నారు. అందులో నేను ఒక దాన్ని నేను గర్వంగా చెప్పుకుంటాను ఎప్పుడు కూడాను. నా భూముల మీద నాకు వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు ఆయనకి తెలుసు. చాలా భూముల్ని మొన్న వచ్చి 22A కింద క్లాసిఫై చేసేసారు మా భూముల్ని. మాట మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం ఇలాగే చేస్తుంది, ఎందుకంటే పేదవాడి దగ్గరే సెంటు భూమి ఉండకుండా లాగేసుకుంటున్నది. నేనెంత వీళ్ళకని చెప్పి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాను. అంటే మాధవి గారిగా మాట్లాడుకుంటే మనం, అంటే జనసేనగా మీరు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు, కానీ ఒక